మిల్లర్లు సన్న రకం వడ్లు తీసుకోవడం లేదని కొంత ఇబ్బంది వస్తుందని నా దృష్టికి తీసుకొచ్చినారు. నేను ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారికి ఆదేశం ఇచ్చాను. వెంటనే డిఎం సివిల్ సప్లైస్ జేసీ గారు కలెక్టర్ గారు మిల్లర్స్తో మీటింగ్ పెట్టి సన్న రకం వడ్లు కూడా రైతులకు ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో తీసుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేయమని చెప్పిన. అయితే ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాల వల్ల మనకు సన్న రకం వడ్లకు అదనపు ధర ఇచ్చేటువంటి అవకాశం లేదు. కేంద్ర ప్రభుత్వం మనకు ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన లెటర్ ఇది 17/9/2020 9 నెల అంటే సెప్టెంబర్ 17/9/2020 అంటే ఒక నెల 45 రోజుల క్రితం వచ్చిన లేఖ ఇది. 2 నెలల క్రితం 2 నెలల క్రితం ఏం రాసింది కేంద్ర ప్రభుత్వము? ఈ లేఖ కూడా జర్నలిస్టులు అందరికి కూడా విడుదల చేయడం జరుగుతూ ఉంది. ఇన్ ది సిచ్యువేషన్ ఆఫ్ స్టేట్ గివింగ్ ఎనీ బోనస్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్ ఇన్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఫామ్ ఓవర్ అండ్ అబోవ్ ఎంఎస్పి ఇఫ్ ద ఓవరాల్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ స్టేట్ ఈస్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ద టోటల్ అలొకేషన్ ఆఫ్ ద స్టేట్ మేడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ పీపీడీఎస్ ఓడబ్ల్యూఎస్ సచ్ ఎక్సెస్ క్వాంటిటీ షెల్ బి ట్రీటెడ్ టు బి అవుట్ సైడ్ ద సెంట్రల్ పూల్. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మద్దతు ధర కంటే 1 రూపాయి ఎక్కువ ఇచ్చినా మేము కేంద్ర ప్రభుత్వము లెవి జోకము, ఈ వడ్లు మేము తీసుకోము అని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను హెచ్చరిస్తూ ఈ లేఖ రాయడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అండ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ నుంచి ఈ లేఖ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వము సన్న రకాలమైన వడ్లకు ధర ఎక్కువ ఇయ్యాలని చెప్పి గౌరవ కేంద్ర మంత్రి గారు నిన్న డిమాండ్ చేసినారు. అయ్యా కిషన్ రెడ్డి గారు నేను ఒకటే కోరుతా ఉన్నా, ఇవాళ ఈ లేఖను మీరు విత్డ్రా చేసుకోండి. కేంద్ర ప్రభుత్వం ఏదైతే రాష్ట్రాల మీద మెడ మీద కత్తిలాగా పెట్టింది, ఈ లేఖ పెట్టడం వల్ల ఇవాళ ఏమైంది? దీనివల్ల 1 పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువ ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. 1 రూపాయి ఎక్కువ ఇచ్చినా కానీ మేము లెవి జోకము, మీ రాష్ట్రంలో వండిన వడ్లను కానీ బియ్యాన్ని కానీ మేము తీసుకోము అని ఎఫ్సిఐ రాష్ట్రాలకు మెడ మీద కత్తిలాగా పెట్టింది. అంటే మీరు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క కాళ్ళు చేతులు కట్టేసింది. మీరు ఈ లేఖను విత్డ్రా చేసుకోండి. మీరేమన్నారు, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మద్దతు ధర కంటే 1 రూపాయి ఎక్కువ ఇచ్చినా మీ రాష్ట్రం నుంచి బియ్యం సేకరణ నిలిపివేస్తాము. మరి ఏం చేయాలి? ఇవాళ మన రాష్ట్రంలో మీరు చూసినట్టయితే మన దగ్గర పండే ధాన్యం మన అవసరాల కంటే 3 అంతలు ఎక్కువగా పండుతుంది. మన రాష్ట్రంలో 3 అంతలు ఎక్కువ పండుతుంది. మన రాష్ట్రంలో మనకు 87,84,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండింది మన రాష్ట్రంలో ఈసారి. ఈ వానకాలం 87,84,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం మన జిల్లాలో మన రాష్ట్రంలో పండుతూ ఉన్నాం. మరి మన రాష్ట్ర అవసరాలకు హార్డ్లీ మనకు ఎంత అవసరం ఉంటుంది? 25-26 లక్షలు అయితే సరిపోతుంది. మరి 26 లక్షలు పోతే మన దగ్గర 87 లక్షలు పండే, అంటే ఇంకొక 60 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు ఎక్కువనే ఉన్నాయి కదా. ఇది మేము తీసుకోము అంటే ఏం చేయాలి రాష్ట్ర ప్రభుత్వాలు? అంటే కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా ఈరోజు రైతులకు ఎంఎస్పి కంటే 1 రూపాయి ఎక్కువ ఇవ్వకుండా చేస్తాం. దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం. మళ్ళీ కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు ధర పెంచాలంటారు. ఇయ్యద్దని మీరే సర్క్యులర్ ఇచ్చినారు, మీరే ఉత్తర్వులు ఇచ్చినారు రాష్ట్రాలకు, ఇవ్వండి అని మీరే అడుగుతున్నారు. ఇది ఎక్కడి ద్వంద్వ వైఖరి? ఇది 2 నాలుకల ధోరణి కదా. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు బాగుండాలని చెప్పి దేశంలో ఎక్కడ లేని విధంగా 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చింది కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే. దేశంలో ఎక్కడ లేని విధంగా ఎకరాకు రైతు బంధు కింద 10,000 రూపాయలు ఇస్తున్నది 28 రాష్ట్రాల భారతదేశంలో కేవలం తెలంగాణ రాష్ట్రం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే ఎకరానికి 10,000 రూపాయలు రైతు బంధు ఇస్తున్నారు. ఏ ప్రభుత్వం కూడా 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తలేదు. ఈ దేశంలో 17 రాష్ట్రాల్లో బీజేపీ ఉంది, 5 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉంది, అనేక రీజనల్ పార్టీలు కూడా ఉన్నాయి. కానీ ఎక్కడ లేని విధంగా 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తుంది కూడా కేవలం
కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే. మరి ఈ రకంగా ఈ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పనిచేస్తా ఉంది. అదే విధంగా రైతు సంక్షేమం కోసం ఇవాళ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును పూర్తి చేసి అసలు అవుతదా బతికుండంగా చూస్తామా అనేటువంటి ప్రాజెక్టును కూడా పూర్తి చేసి ఇవాళ గోదావరి నీళ్లు తెచ్చి ఇవాళ సాగు పెరిగింది. ఇవాళ సిరిపేట జిల్లాలో డబుల్ అయింది వరి సాగు. పోయిన సంవత్సరం కంటే ఈసారి డబుల్ అయింది. మళ్ళ సంవత్సరానికి ఇంకా పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? కాళేశ్వరం నీళ్లు రావడం వల్ల, మిషన్ కాకతీయలో చెరువులు బాగా కావడం వల్ల, కాల్వలు పూర్తి చేయడం వల్ల రైతుకు మేలు చేసినాం. కానీ కేంద్ర ప్రభుత్వం మేలు చేయకపోగా విదేశీ మక్కలు తెచ్చి తెలంగాణ మక్కలకు ధర లేకుండా చేసినారు. రైతుకు బోనస్ ఇస్తే మీ లెవి జోకము అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలకు ఇలా మీరు నిబంధనలు పెట్టి చేయకుండా చేస్తా ఉన్నారు. మళ్ళీ పైగా మీరే ఏం మాట్లాడుతున్నారు, పెంచాలి అంటున్నారు. దీనికి కారణం మీరు కదా. సో ముందు నేనేం కోరుతున్నా గౌరవనీయులు కిషన్ రెడ్డి గారిని, మీరు మీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ జీవోను ఉపసంహరించుకోండి, ఈ సర్కులను ఉపసంహరించుకోండి. మీరేమిస్తారో చెప్పండి కేంద్ర ప్రభుత్వం నుంచి. మీరు ఇవ్వరు, రాష్ట్రాలు ఇవ్వకుండా సంఖ్యలు విధిస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల చేతులకు సంఖ్యలు విధిస్తా ఉన్నారు, మీరు ఇవ్వరు. అంటే ఇది ఎక్కడి విధానం అండి? ఇది మళ్ళీ మీరే ప్రశ్నిస్తారు పెంచాలి. ఎక్కడన్నా ఉందా ఈరోజు? ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలోనైనా 24 గంటలు ఉచిత కరెంట్ ఉందా? ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలోనైనా ఎకరానికి 10,000 రూపాయల పెట్టుబడి సహాయం ఉందా? మక్కలు కొంటే 1 పైసా సాయం చేస్తున్నారా మీరు? మక్కలకు 1 పైసా మీరు ఇచ్చింది లేదు. పైగా విదేశీ మక్కలు దిగుమతి చేసుకొని రాష్ట్రాల మీద భారం మోపి విదేశీ దిగుమతి సుంకాన్ని 50% నుంచి 15% తగ్గించి విదేశీ మక్కల్ని ఈ దేశంలోకి అలో చేస్తున్నారు. ఎవరి ప్రయోజనాలకు అలో చేస్తున్నారు? దీనివల్ల ఎవరికి మేలు జరిగింది? విదేశీ మక్కలు తేవడం ద్వారా తెలంగాణ రైతులు కానీ ఈ భారతదేశంలో ఉండే మక్కజొన్న పండించే రైతులు అందరి నోట్లో మట్టి కొట్టినట్టే కదా. ఎవరి ప్రయోజనాల కోసం ఈ మక్కలు దిగుమతి చేసుకున్నారు? పోనీ మక్కలకు మద్దతు ధర ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వాలు కొంటే మీరు 1 పైసానైనా సహకారం ఇస్తున్నారా? 1 రూపాయి అయినా రాష్ట్రాలకు మద్దతు ఇస్తున్నారా? ఇచ్చిందేం లేదు. సో వరి ధాన్యం విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు బాగా చేద్దామని ప్రయత్నం చేస్తే ఇవాళ మీ వడ్లు జోకము, మీ లెవి జోకము, కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ తీసుకోదు అని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలకు మీరు నిబంధనలు పెట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు. ముందు దాన్ని సవరించండి. మీరు ఇచ్చిన సర్క్యులర్ను జీవోను ఉపసంహరించుకోండి. ఇవాళ రైతులు కూడా దయచేసి గమనించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి ఉద్దేశంతో తప్పకుండా రైతులకు మేలు చేయాలనే తపన కలిగినటువంటి వ్యక్తి. ఒక రైతు బిడ్డగా ఒక రైతుకు మేలు చేయాలని నిరంతరం వారు కృషి చేస్తూ ఉన్నారు. వారు ప్రతి నిర్ణయం రైతు కోసం, రైతుల కోసం కళ్ళాలు కట్టారు. రైతులు ఒక సంఘటిత శక్తిగా చేయడానికి దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు వేదికలను ఇవాళ గౌరవ ముఖ్యమంత్రిగా నిర్మాణం చేస్తున్నారు. రైతు వేదికలు, రైతు కళ్ళాలు, ఉచిత కరెంటు, రైతు బంధు, రైతు బీమా, మద్దతు ధర ఈ రకంగా చేస్తూ ఉన్నారు. ఇవాళ సన్నరకాల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వ నిబంధనలు అడ్డంకిగా మారుతూ ఉన్నాయి. దీన్ని దయచేసి రైతు సోదరులు సహృదయంతో అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇవాళ రైతులకు తప్పకుండా మేలు చేసే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. 1 నెలకు రైతులకు ఉచిత కరెంటు మీద 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. 1 నెలకు రైతు బంధు మీద ప్రభుత్వం యావరేజ్గా 1,300 కోట్ల రూపాయలు రైతు బంధు మీద 1 నెలకు ఖర్చు పెడతా ఉన్నాం. 1,000 కోట్లు కరెంటు, 1,300 రైతు బంధు, 2,300 కోట్లు కేవలం రైతు బంధు ఉచిత కరెంటు మీదనే ఈరోజు ప్రభుత్వం ఖర్చు పెడతా ఉన్నాం. 1,300 కోట్ల రూపాయలు రైతు బీమా మీద ఖర్చు పెడతా ఉన్నారు. 1,300 కోట్లు రైతు బీమా మీద ఖర్చు పెడుతున్నారు. ఇప్పటి వరకు రైతు బంధు పేరు మీద 28,000 కోట్ల రూపాయలు రైతులకు డైరెక్ట్గా వారి అకౌంట్లలో డబ్బులు వేసిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. 28,000 కోట్లు రైతు బంధు పేరు మీద నేరుగా రైతులకు డబ్బులు ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి వరకు. సో ఇట్లా రైతు సంక్షేమం కోసం చేసే ప్రభుత్వం. సో వాస్తవాలు రైతు సోదరులు కూడా గమనించాలి.